హాయ్ మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు వారితో మాట్లాడదాం నమస్తే రామచంద్రమూర్తి గారు నమస్తే విష్ణు గారు రామచంద్రమూర్తి గారు చాలామంది పెన్నీ స్టాక్స్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు ఈ డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్ పెన్నీ స్టాక్స్ ఏమైనా ఉంటే రికమెండ్ చేయండి చెప్పండి అంటూ కూడా అసలు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్ అంటారు ఒకవేళ తెలియకుండా పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మరి నష్టపోకుండా కొంతలో కొంత సేఫ్ జోన్లో ఉండడానికి మీరు ఎటువంటి సలహాలు చెప్తారు ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు పెన్నీ స్టాక్స్ మీద కొంతమందికి ఏమో నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది కొంతమందికి ఏమో పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది అసలు అది కొనాలా ఇప్పుడు దాని కంపెనీని కన్సిడర్ చేయాలా అనే పరిస్థితుల్లో చాలామంది ఒక క్లారిటీగా ఉండరు అయితే నేనేమంటున్నానంటే ఐఎమ్ నాట్ అగెనిస్ట్ కాదు నేను పెన్నీ స్టాక్స్కి నేను అగెన్స్ట్ కాదు కాకపోతే మనం ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే మన క్యాపిటల్ సేఫ్లో ఉండాలి ఎస్ ఎస్ అవును సో మన క్యాపిటల్ సేఫ్లో ఉండాలంటే పెన్ని స్టాక్స్లో ఉండే మేజర్ రిస్క్ ఏంటంటే దానిలో అది మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే బేర్ మార్కెట్లో కానీ వాటికి అసలు నిర్దాక్షిణ్యంగా కొట్టి ఫాల్ చేస్తారు డౌన్ చేస్తారు తర్వాత ఏమవుతుందంటే ఒకసారి లోయర్ సర్క్యూట్స్ పడినప్పుడు అసలు ఎగ్జిట్ అవడానికి కూడా ఛాన్స్ ఉండదు లోయర్ సర్క్యూట్స్ పడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కనీసం ఒక వన్ వీక్ టెన్ డేస్ లోయర్ సర్క్యూట్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు లాస్ అయినా బుక్ చేయడానికి కూడా మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు అంటే ట్వంటీ పర్సెంట్ రాగానే లోయర్ సర్క్యూట్ అయిపోద్దు ఇక ఆ రోజు అంతా అవ్వదు కొన్ని కొన్ని ఏమో ఈ వన్లో ఉంటాయి జడ్ స్క్రిప్ట్లు ఉంటాయి సో వీటిలో ఏమవుతుందంటే అసలు డెలివరీ అని ఉంటుంది లేకపోతే దానికి మనం అది పర్మిషన్ తీసుకొని బై చేయాల్సి వస్తుంది సో కాకపోతే ఇంత కన్ ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుంది వాటిని బై చేసుకోవాలంటే అయితే నా సలహా ఏంటంటే చాలా వరకు ఏమవుతున్నాయి అంటే ఇప్పుడు డౌన్ ద లైన్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అలా టెన్ ఇయర్స్ అలా పెట్టుకుని ఉంచుకుందాం అనే పాయింట్లో తీసుకుంటే హండ్రెడ్కి ఒక ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఉంది మిగతా ఎయిటీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది అయితే ఇది నేనంతా ఎలా దీన్ని దీనికి ఇప్పుడు మన క్యాపిటల్ ఇబ్బంది కాకుండా మనం ఎలా దీన్ని సాధించాలి దీనిలో ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం వచ్చిన ఐడియా ఏంటంటే మీరు మీ క్యాపిటల్ని దానిలో పెట్టకూడదు క్యాపిటల్ని మన ఇన్వెస్ట్మెంట్ సపోజ్ రెండు లక్షలు లేదా మూడు లక్షలు అనుకోండి మీరు ఏం చేయాలి టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలి ఓకే టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయండి మీ క్యాపిటల్ మొత్తం దానిలో ఉండండి దానిలో వచ్చే ప్రాఫిట్ మీరు ఇంటర్డే తీసుకోండి లేకపోతే పొజిషన్ తీసుకుంటారు లేకపోతే హోల్డ్ చేసుకుంటారు దానిలో ఎటు ప్రాఫిట్ వస్తుంది కదా ఆ ప్రాఫిట్ని తీసుకొని ఈ పెన్ని స్టాక్స్లో కొనుక్కోండి అప్పుడు ఏమవుతుంది అంటే రిస్క్ అయినా కానీ మీ క్యాపిటల్ సేఫ్లో ఉంటారు సో అసలు మూలధనాన్ని తీసుకొచ్చి పెట్టదు పెట్టద్దు ఎందుకంటే నేను కంపెనీస్కి అగ్నెస్ట్ కాదు నా భావన దయచేసి పాజిటివ్గా అర్థం చేసుకోండి నేను ఇప్పుడు నా దగ్గర రెండు లక్షలు ఉన్నాయి నేను మార్కెట్లో డబ్బులు పెట్టి లాస్ అవ్వడానికి కాదు కదా వచ్చింది సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎందుకు పెన్ని స్టాక్స్ పండుమంటే ఏదైనా హ్యూజ్ అమౌంట్ వస్తుందేమో అన్నట్టు కొంటున్నాం ఓకే రావచ్చు కానీ ఎక్కువ సార్లు ఏమవుతుంది అవి అలాగే ఉంటాయి చాలా కంపెనీలు అలాగే ఉంటుంటాయి ఎప్పుడన్నా వస్తుంటాయి కానీ ఆ మూమెంట్ వచ్చినప్పుడేమో సరే మనకి ఆశ అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ కొంటాము అదే రెండేళ్ళు మూడేళ్ళు అలాగే ఉండిపోతూ ఉంటాయి అవేమో పెరుగుతుంటాయి కొన్ని పెరగబోయేదంతా ఒక అదొక డిఫరెంట్ ఇది అనమాట సో నేనేమో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు క్యాపిటల్ మాత్రం పెట్టదు మీరు ప్రాఫిట్ దీనిలో అర్న్ చేయండి ఎందుకంటే ఇవి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ ఇవి కంపల్సరీ ప్రాఫిట్స్ వస్తాయి మీరు ఎక్కడైనా కొనుక్కోండి ఇప్పుడు బాటాకున్నాం లీవర్ రిలయన్స్ వీటిల్లో మీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి ఏదో ఒక రోజు అది డబ్బులు వస్తాయి దాన్ని మీరు ఇంట్రాడెక్ట్ ట్రేడ్ చేయండి వెయ్యి రూపాయలు వచ్చేవాళ్ళ ఆ వెయ్యి రూపాయలు పెట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఒక ఐదు కంపెనీస్ కొనుక్కోండి సెలెక్ట్ చేసుకోండి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఎస్ ఎస్ సో ఇలా ఇప్పుడు దీనిలోనేమో మీరు ట్రేడింగ్ చేయండి లేదా ఇన్వెస్ట్ దీనిలో షార్ట్ టర్మ్ పొజిషన్ చేయండి ఈ టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మీ క్యాపిటల్ మొత్తం టాప్ టూ హండ్రెడ్లో ఉంటేనే లేదు మ్యూచువల్ ఫండ్ ఏ కంపెనీలో ఉందో కనీసం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏ కంపెనీలో ఉన్నారో దానిలో అన్న పెట్టుకోండి ఎందుకంటే మనకి మ్యూచువల్ ఫండ్ అని మీరు బేస్ కింద కన్సిడర్ చేసుకోవాలి ప్రతి దానికి వాళ్ళు మనకి లాగా వాళ్ళు ఉన్నారు అంటే ఓకే దానిలో ఫండమెంటల్గా మనకి సౌండ్ ఉంది ఆ కంపెనీలో దమ్ ఉంది కాకపోతే అది టూ హండ్రెడ్ అవనే ఉంది ఫైవ్ హండ్రెడ్ అండి మీరు కొనే కంపెనీలో మ్యూచువల్ ఫండ్ ఎంత పర్సెంటేజ్ ఉంది అదొక్కటి చూసుకోండి చూసుకుంటే దానిలో ఇన్వెస్ట్ చేసుకోండి చేసుకొని అందులో ప్రాఫిట్ తీసుకోండి తీసుకున్నాక ఆ ప్రాఫిట్ని మళ్ళీ మీరు ఈ సెలెక్టెడ్ ఈ పెన్ని స్టాక్స్లో కొనుక్కోండి అప్పుడు మీరు పదివేలు పెట్టినా ఇరవై వేలు పెట్టినా పది లక్షలు పెట్టినా ఈ పెన్నీ స్టాక్స్లో మీ క్యాపిటల్ ఇబ్బంది అవ్వకూడదు సో ఇది ఈ సజెషన్ ఫాలో అవ్వండి సార్ మీరు వండర్స్ క్రియేట్ అవుతాయి మార్కెట్స్లో చాలామంది పెయిన్ అవుతున్నారు సార్ ఎందుకంటే అరే సార్ మేము పెట్టేశాము మాకు ట్రేడింగ్ తెలియదు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మేము పెట్టేశాము అదేమో పెరగట్లేదు అటు ఏమో వెళ్ళట్లేదు ఇటు తగ్గట్లేదు ఇలా అయిపోతున్నారు ఆల్రెడీ కొన్నాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు కొన్న ఏంటి పరిస్థితి మీరు కొన్నవాళ్ళు ఏం చేయాలంటే సరే ఇప్పుడు ఆల్రెడీ దానిలో దిగిపోయాం ఏం చేయలేం ఇప్పుడు అది వెయిట్ చేసాం అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఒక టెక్నికల్గా చార్ట్ చూసుకొని అసలు దాన్ని హై రేంజ్ లో రేంజ్ చూసుకున్నాక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోండి ఎగ్జిట్ అయిపోయి ఈ లాంగ్ టర్మ్ లో వీటిలో పెట్టుకోండి దీనిలో రోజు మీరు ఇంటర్డే చేయండి లేకపోతే షార్ట్ టర్మ్ పొజిషన్ చేయండి లేకపోతే ఏదైనా చేయండి దీనిలో డబ్బులు వస్తాయి రైట్ రైట్ ఈ డబ్బులు మళ్ళీ దానిలో కొనుక్కోండి అలా మీరు క్యాపిటల్ మాత్రం ఇప్పటికైనా దానిలో పెట్టుకొని అవేవో వండర్స్ అవుతాయని అనుకోవద్దు దాన్ని సక్సెస్ రేట్ ఓన్లీ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంది మిగతావన్నీ ఇలా మార్చుకోండి మార్చుకొని దీనిలోకి వచ్చి ఏదైనా సార్ దీనిలోకి రావాల్సిందే టాప్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీసే కంపెనీస్ అంటే వాళ్ళు అవే మార్కెట్ డౌన్ అయినా పైకి లేపేవి అవే సో మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాటిలో ఉంటేనే ముందు మనం సేఫ్లో ఉంటాం మనం సేఫ్లో ఉంటాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మీరున్నా లేకపోయినా కంపెనీస్ బాగానే ఉంటాయి కంపెనీస్కి ఏమి వచ్చిన ప్రాబ్లం లేదు మనం ఉండాలంటే మన డబ్బులు సేఫ్లో ఉండాలంటే మనం సిస్టమేటిక్గా ఉండాలి ఇది నా సజెషన్ సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు ఈ పెన్నీ స్టాక్స్ కొనాలా కొనకూడదా ఒకవేళ తొందరపడి కొంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్